हेलो हाय वेलकम टू एशिया नेट तेलुगु సినిమా ఎలా వచ్చింది మీరు చూసుకున్నారా నేను విన్నాను మూవీ చాలా బాగా వచ్చింది ఓకే అండ్ ఆ ముందే నాకు స్టోరీ తెలుసు సిరీస్ గానీ అర్జున్ గారి గానితో టచ్ లో ఉంటారా ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ కంట్రోవర్షియల్ అంటే అల్లు అర్జున్ గారితో వచ్చిందా మీకు ఆఫర్ ఇప్పుడు హోమ్ బ్యానర్ కదా లెట్స్ టాక్ అబౌట్ సీకే సీనో రైట్ నౌ వే వర్కింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఫ్యూచర్ హ్యాస్ టు టెల్ అస్ నౌ వాట్ ఎవర్ ఇట్ హోల్డ్స్ వి టాక్ ఇన్ ఫ్యూచర్ రైట్ ప్రెజెంట్ లో టాక్ అబౌట్ తెలుగా ఉంది అంటే ఇప్పుడు క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తారు కదా అవును సో అంటే వాళ్ళని ఆమె కలవడం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకోవడం కానీ అట్లా ఏం చేశారా సో అంతా తేడా లేదు యూనో క్యారెక్టర్లో బికాస్ అమ్మాయి అంటే అమ్మాయి అండ్ విడో అంటే విడో సేమ్ ఫీలింగ్ ఉన్నాయి ఇది బికాస్ షీఈస్ క్రిస్టియన్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ డజంట్ మ్యాటర్ ఫీలింగ్ సేమ్ ఫ్లాప్ వచ్చినప్పుడు అది మెంటల్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంటే నాకు ఆ థాట్ లేదు ఎందుకంటే నాకు మంచి మూవీస్ చేయాలి నాకు ఉంది ఇప్పుడు ఒక సినిమా చేసే క్రమంలో మీరు హీరోనా డైరెక్టరా కథ రోలా కథ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ హీరోని మీరు కన్సిడర్ చేయరు హీరో అప్పుడు అప్పుడు అంటే అప్పుడప్పుడు హీరో అంటే పెద్ద హీరోనా ఎందుకంత కాంట్రోవర్షియల్ ఎందుకంత కాంట్రోవర్షియల్ హలో హాయ్ వెల్కమ్ టు ఏషియా నెట్ తెలుగు చావు కపూర్ చల్లగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పుడు మనతో ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి ఆమెకు సంబంధించి ఆమె రోల్ సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆ మాటల్లోనే ఏషియా నెట్ నుంచి హలో రాజు గారు ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్ నేను బాగున్నాను సినిమా ఎలా వచ్చింది మీరు చూసుకున్నారా నేను చూడలేను కానీ విన్నాను మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ఆ ముందే నాకు స్టోరీ తెలుసు అందుకే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది మూవీ చాలా బాగుంది అండ్ ఎలా తీసారు కూడా షూటింగ్ జరిగినప్పుడు నేను చూసాను సో కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ రోల్ వచ్చినప్పుడు మీ మీ ఫీలింగ్ ఏంటి మేడం ఇలా భర్త చనిపోతాడు ఇలా ఉంటుంది అన్నప్పుడు నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఒక యాక్టర్కి ఏం కావాలి ఇదే కదా కి వేరే వేరే కథ చేయాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జానరా కూడా యూనో ట్రై చేయాలి సో నేను అన్నీ చేశాను ఆ ముందు చాలా కమర్షియల్ యాక్టింగ్ అండ్ ఫస్ట్ మూవీలో చాలా ఎక్స్పెరిమెంటల్ నా ఫస్ట్ మూవీయే ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆ తర్వాత నాకు ఆ లాంటి మూవీ దొరకలేదు అండ్ ఫైనల్గా ఎన్ని ఇయర్స్ తర్వాత ఫైనల్గా ఒక మళ్ళీ ఎంత మంచి మూవీ నాకు వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఈ రోల్ కోసం పర్టికులర్గా పర్సనల్గా ప్రిపేర్ అయ్యారా యాక్చువల్లీ ఈ మూవీకి చాలా చాలా ప్రిపరేషన్ బికాజ్ మెంటలీ అండ్ లుక్ వైజ్ ఆల్సో సో అందరూ చాలా నా డైరెక్టర్కి అండ్ నా కాస్ట్యూమర్కి యూనో మై మేకప్ ఆర్టిస్ట్ మై హెయిర్ స్టైలిస్ట్ అందరికీ ఇది యూనో హార్డ్ వర్క్ ఉన్నాయి లుక్లో సో నేను ఒకటే కాదు సో ఇది ఫుల్ గ్రూప్ ఎఫర్ట్ అండ్ తన యూనో హౌ డైరెక్టర్ సీజ్ అ క్యారెక్టర్ తన విజన్ సో అది యూనో టు డూ ఇట్ ప్రాపర్లీ వి నీడెడ్ అ ఫుల్ టీమ్ సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రయల్స్ ఆఫ్ లుక్స్ అండ్ కలర్ బికాస్ ఈ అమ్మాయి వైజాగ్ అమ్మాయి సో కోస్టల్ ఏరియా కదా సో అందుకే కొంచెం ట్యాండ్గా ఉండాలి సో అవన్నీ మైండ్లో యూనో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీ డిజైన్ ద క్యారెక్టర్ అంటే ఇప్పుడు క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తారు కదా అవును సో అంటే వాళ్ళని ఆమె కలవడం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకోవడం కానీ అట్లా ఏం చేశారా నాకు ఒక ఫ్రెండ్ ఉంది అండ్ తను క్రిస్టియన్ సో అంతా తేడా లేదు యూనో క్యారెక్టర్లో బికాస్ అమ్మాయి అంటే అమ్మాయి అండ్ విడో అంటే విడో సేమ్ ఫీలింగ్ ఉన్నాయి ఇది బికాస్ షీఈస్ క్రిస్టియన్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్ డజంట్ మ్యాటర్ ఫీలింగ్ సేమ్ సో జస్ట్ లుక్ వైజ్ we used to try to make her look more like a Christian girl than a Telugu girl that's the only thing and yeah the culture you see in the movie also is more Christian than a
typical Telugu girl. It's not like that. And of course, I think my introduction is probably first time in Telugu, I think, industry you see an introduction like that. Chala different ga undi. So, Karthike to ela undi? Karthike oka chala manchi actor and dance and acting anni chala ba chestaru. And he is very very focused and acting chala ba chestaru. అంటే మీకు అండ్ జూనియర్ కదా ఏదైనా టిప్స్ కానీ అట్లా ఇచ్చారా? టిప్స్ నేను ఎవరికి యూనో ఇవ్వలేదు, ఎందుకంటే అన్ని ఫర్ ఎవ్రీ వన్ దే హ్యావ్ ద ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ నో వన్ కెన్ టీచ్ ఎనీ వన్ ఎనీథింగ్, యూ ఓన్లీ లర్న్ ఫ్రమ్ యూర్ ఎక్స్పీరియన్సెస్. సో నేను ఓకే చెప్పాను, కి ఓన్లీ వన్ థింగ్ ఐ టోల్డ్ హిమ్ విచ్ హీ డిడ్ంట్ ఆస్క్ మీ వన్ టిప్ యాక్చువల్లీ వన్ టైమ్ హీ యాక్చువల్లీ ఆస్క్ మీ అండ్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ టు లిసన్ టు యువర్ హార్ట్ అండ్ యువర్ గట్. నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, ఎవరికి వినొద్దు, జస్ట్ డూ వాట్ యూ ఫీల్ ఇస్ రైట్ ఫర్ యూ. సీనియర్ జూనియర్ అనే ఒక డిఫరెన్స్ అనిపిస్తుందా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఐ వర్క్ విత్ నాగార్జున సార్ ఆల్సో అండ్ ఐ వాజ్ యంగ్ దట్ టైమ్, ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్ దట్ టైమ్ ఆల్సో నాగార్జున సార్. అండ్ ఈసారి కూడా అంత డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ, జస్ట్ బికాస్ ఐ డెబ్యూటెడ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ అండ్ గైస్ కమ్ మచ్ లేటర్, యునో ఫర్ గర్ల్స్ దే స్టార్ట్ దేర్ కరియర్ వెరీ వెరీ యంగ్, గైస్ కమ్ లిటిల్ లేట్. సో అదే, కానీ సీనియర్ జూనియర్ ఏం లేదు, నాకు అంత థాటే లేదు యాక్చువల్లీ. గీతార్ట్స్లో ఎలా ఉంది మేడం, మళ్ళీ చేస్తున్నారు అని చెప్పారు? గీతార్ట్స్ ఒక నాకు ఫ్యామిలీ లాగా ఉంది అండ్ ప్రతిసారి నాకు ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ప్లేస్ యూనో వేర్ ఐ కెన్ జస్ట్ కమ్ జస్ట్ లైక్ దాట్ టు మీట్ మై ఫ్రెండ్స్, వెదర్ ఇస్ యూనో బాబీ ఆర్ యూనో వాసు ఆర్ అరవింద్ సార్. సో ఐ జస్ట్ ఫీల్ వెరీ మచ్ అట్ హోమ్ బికాస్ ఐ నో ఎవ్రీ వన్. అండ్ నేను నార్మల్గా కొంచెం ఇంట్రోవర్ట్ పర్సనల్ లైఫ్లో, నా గ్రూప్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీన్ గీతార్ట్స్ ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్. సిరీస్ కానీ అర్జున్ గారు అల్లు అర్జున్తో, అల్లు అర్జున్ గారితో అంతా నాకు లైక్ ఐ సీ హిమ్ ఒకేజనలీ. శిరీష్ ఆల్సో వీ టాక్ వన్స్ ఇన్ అ వైల్ బట్ హీ ఆల్సో బికాస్ వీ వర్క్ టుగెదర్ అండ్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఏంది ప్రొడ్యూసర్ గారిని అడుగుతున్నారండి, నెక్స్ట్ సినిమా నెక్స్ట్ మెన్ ఎప్పుడు అని అడుగుతున్నారని మొన్న అన్నారు. ఎవరు? అరవింద్ గారు. స్టేజ్లో అది ప్రీవియస్ ఫంక్షన్లో ఏం చెప్పారు, నెక్స్ట్ సినిమా ఏది సార్, ఏది సార్, మనం ఏం సినిమా చేస్తున్నాం అని చెప్పేసి మీరు అడుగుతున్నట్టుగా చెప్పాడు స్టేజ్ పైన. అని నాకు నాకు వినలేదు యాక్చువల్లీ. ఓకే, సో ఐ మీన్ ఐఎమ్ టు దే హోమ్ బ్యానర్ యాక్ట్రెస్, ఐ థింక్ దే కెన్ జస్ట్ టెల్ మీ లావణ్యా దిస్ ఇస్ ది ఫిల్మ్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ బిలీఫ్ అండ్ ట్రస్ట్ ఇన్ గీతా ఆర్ట్స్ అండ్ ఐ ఫీల్ ఐ హావ్ దే వన్ ఆఫ్ ది బ్యానర్స్ ఐ లవ్ వాచింగ్ దేర్ ఫిల్మ్. Because they are very nice and thoughtful films, most of them. And Nizam Chetan, our first movie, Hyderabad lo choosy first movie, 100% love, Adhe Gitaats. Okay. So, I somehow in that first time only, first impression kada, naaku full, you know, I was like, okay, Gitaats ante manchi movies. Hello, madam, your experience in the first cinema nundi? అందాల రాక్షసు నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది అండ్ నాకు అంత ఫీల్ కూడా లేదు దట్ యునో ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. నాకు ఎప్పుడు కూడా నేను ఒక 9 ఇయర్స్ అవుతుంది. అవును. అండ్ ఐ వాజ్ లైక్ నిజం చెప్తే ఐ వాజ్ ఇనిషియలీ ఐ వాజ్ లైక్ ఓకే ఐ వర్క్ ఇన్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ యునో బికాస్ హిందీ ఈజ్ మై లాంగ్వేజ్ ఐ గో హిందీ, బట్ ఐ బికేమ్ సో కంఫర్టబుల్ హియర్. కంఫర్టబుల్ అంటే నాకు ఒక ఇక్కడ నాకు ఇంటి కూడా ఇక్కడే ఇప్పుడు అండ్ హైదరాబాద్ లోనే అండ్ ఐ వాంట్ టెల్ యూ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ఫర్మేషన్ బట్ ఐఎమ్ సో అటాచ్ టు హైదరాబాద్. ఇప్పుడు కూడా వెన్ యూనో హైదరాబాద్ ఐ గో టు బాంబే, ఈవెన్ దో ఐ యూస్ టు లివ్ ఇన్ బాంబే, నా ఇప్పుడు ముంబై హ్యాస్ బికమ్ మోర్ లైక్ అ ప్లేస్ ఐ గో వన్స్ ఇన్ అ వైల్. అండ్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ పీపుల్ యూఆర్ ఆర్ సో నైస్ అండ్ దెన్ మై ఫ్రెండ్స్ కమ్ ఫ్రమ్ బాంబే ఆల్సో, తను కూడా చెప్తారు కి హైదరాబాద్లో చాలామంది చాలా రియలిస్టిక్ రియల్ ఉన్నారు, ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది, అందరూ వట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఇన్ దేర్ ఫేస్, ఇట్స్ నథింగ్ లైక్ యూనో దిల్ బి నైస్ టు యువర్ ఫేస్ అండ్ దెన్ యూనో దిల్ బిచ్ అబౌట్ యూ సో మచ్. ఈవెన్ దో ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి కానీ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువే మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు మీ కెరీర్లో ఇట్లా ఫ్లాప్ కామన్,
బలే బలే మంగడు వేగాని సోగ్గాడే అంటే బ్లాక్ బాస్టర్ చూసారు, చాలా వరకు ఫ్లాప్ సినిమాలు. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎలా అనిపిస్తుంది ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు? నేను హిట్ అయితే నేను ఎంత సీరియస్గా తీసుకోలేను. యాక్చువల్లీ నాకు హిట్ వస్తే ఫ్లాప్ వస్తే ఫ్లాప్ టు యూ స్టిల్ ఫీల్ యూ ఫ్లాప్ యూనో ఆఫ్టర్ 2-3 ఫిల్ యూ ఫీల్ ఓకే ఫ్లాప్ కేమ్. బట్ హిట్లో నాకు ఆ ఎయిర్ లేదు కి ఓకే నాకు హిట్ వచ్చింది అండ్ నేను యూనో ఐఎమ్ గాన్ టు దిస్ ప్లేస్. ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ ఆల్వేస్ అ పర్సన్, నాకు రియాలిటీలో ఉంటే అండ్ యూనో ఐ లైక్ టు స్టిక్ టు మై గ్రౌండ్, నాకు అది ఇష్టం. సో ఫ్లాప్ ఐ లెర్న్ అ లాట్, సో ఐ రెస్పెక్ట్ మై ఫ్లాప్స్ ఆల్సో బికాస్ ఫ్లాప్స్ ఐ మీన్ యూ కాన్ సే ఫ్లాప్, ఐ మీన్ జస్ట్ పీపుల్ డిడ్ లైక్ మై ఎక్స్పీరియన్సెస్ వాస్ నైస్. ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ మచ్ మోర్ ఫ్రమ్ మై యూనో ఫెయిలియర్స్ దెన్ మై సక్సెసెస్. సో ఐ గివ్ రెస్పెక్ట్ టు బోత్. అంటే ఫ్లాప్ వచ్చినప్పుడు అది మెంటల్గా కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంటాయి కొంచెం ఫస్ట్ 2 డేస్, ఆ తర్వాత ఓకే వాట్ నెక్స్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ కదా. ఎలా అంటే ఈ కెరీర్లో మీరు ఒక యంగ్ ఏజ్ హీరోలతో చేశారు, ఒక స్టార్ హీరోలతో చేయడం లేదు, అంటే అవకాశాలు రాలేదా మీకు, ఎలా ఏం జరుగుతుంది? నాకు ఆ థాట్ లేదు, ఎందుకంటే నాకు మంచి మూవీస్ చేయాలి నాకు ఉంది. జస్ట్ బికాస్ ఐ డోంట్ వర్క్ విత్ ద యునో ద యాక్టర్స్ హు ఆర్ దేర్ రన్నింగ్, దట్ డజంట్ మేక్ మీ అ లెస్ ఆఫ్ అన్ యాక్టర్. నేను అప్పుడు కూడా నేను హిట్ ఇచ్చాను చిన్న హీరోతో, మీడియం హీరోతో, నాగార్జున అర్జునసార్ ఆల్సో ఐ వర్క్ విత్ దెమ్ అండ్ దే హ్యావ్ దే అమేజింగ్ టు వర్క్ విత్ అండ్ ఐ లైక్ సీయింగ్ ఆల్ దీస్ యాక్టర్స్. కానీ నా మైండ్లో ఒక ఇది ఉంది కి నాకు ఇలాంటి మూవీ చేయాలి. సో నా మైండ్లో అది కాదు కి నాకు ఈ హీరోతో చేయాలి. నాకు మైండ్ ఐ హ్యావ్ దిస్ మైండ్ ఓకే ఓకే వాట్ నెక్స్ట్ ఇలాంటి నాకు మూవీ చేయాలి అది నాకు ఉంది. అంటే ఇప్పుడు యంగ్ కమర్షియల్గా హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలనేది కూడా ఒకటి ఉంటుంది. సో ఆ వైపు మీరు ఎప్పుడు ఆలోచించలేదా? కమర్షియల్ ఇమేజ్, కమర్షియల్ హీరోయిన్ అనే పేరు ఒకటి. కమర్షియల్ ఐ యూ హ్యావ్ డిసైడ్ ఎందుకంటే చాలామంది నాకు కమర్షియల్ యాక్టర్స్ మీరు కమర్షియల్ యాక్టర్స్ మీరు చేస్తే కమర్షియల్ యాక్టర్స్ లాగా చేయాలి. నేను చేశాను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్తో కూడా చేశాను. సో నాకు డైరెక్టర్తో చేయటం ఇంకా ఇష్టం బికాస్ నాకు నా క్యారెక్టర్ ఏంటి వేరే వేరే చేయాలి అది నాకు కావాలి. అండ్ ఇన్ మై మైండ్ ఇస్ నెవర్ బీన్ కి ఓకే ఐ వాంట్ టు వర్క్ విత్ దిస్ డైరెక్టర్ యాక్టర్ బికాస్ ఐ లైక్ టు పర్ఫార్మ్ అండ్ ఫర్ దాట్ ఐ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా వేర్ మై క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో డిఫరెంట్ మూవీస్ అండ్ స్టోరీస్ నాకు ఎక్సైట్ చేస్తుంది అండ్ నథింగ్ ఎల్స్. ఫర్ మీ ఇట్స్ అబౌట్ ద స్టోరీస్. వెన్ ఐ హర్డ్ చావు ఖబరు ఆల్సో ఐ డెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. I didn't ask for the director, I didn't ask for the director because he was narrating the story. Hero also, I didn't ask. I said, I want to do this film. So I'm that kind of a person. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో మీకు ఆఫర్ వచ్చింది, ఆ కథ కానీ మీ రోల్ కానీ అంత మీరు సాటిస్ఫై కాలేదు? I mean, as a way, I don't want to answer that question. చేస్తారా? Controversial. చేస్తారా మీరు? When it comes, then I'll tell you, then I'll decide. I'll disclose the answer. అంటే అల్లు అర్జున్ గారితో వచ్చిందా మీకు ఆఫర్? ఇప్పుడు హోమ్ బ్యానర్ కదా. లెట్స్ టాక్ అబౌట్ సీకేసి నో రైట్ నౌ వే వర్కింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ వాట్ ఫ్యూచర్ హ్యాస్ టు టెల్ us హౌ వాట్ ఎవర్ ఇట్ హోల్డ్స్ వి టాక్ ఇన్ ఫ్యూచర్. రైట్ ప్రెజెంట్ లో చాకబర్ చెల్లుగా ఉంది. ఇప్పుడు ఒక సినిమా చేసే క్రమంలో మీరు హీరోనా డైరెక్టరా కథ రోలా? కథ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. హీరో అప్పుడు, బట్ ఇఫ్ మై క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు డు ఇట్. అంటే అప్పుడప్పుడు హీరో అంటే పెద్ద హీరో ఐ కాంట్ సే అబౌట్ దాట్ బట్ డెఫినెట్లీ స్టోరీ ఇఫ్ స్టోరీ అండ్ మై క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్ ఐ విల్ నాట్ డు ఇట్. ఓకే. సో ఇప్పుడు అంటే మీ ఇండస్ట్రీలో మీరు చాలా ప్రైవేట్గా ఒక క్లోజ్గా ఉంటారు, మీ హీరో ఇతర హీరోయిన్తో మీకు ఏమన్నా అనుబంధం, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ అట్లా ఉంటాయి? రిలేషన్షిప్ విత్ యాక్ట్రెసెస్? అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ యా నై అందరూ. ఐ హావ్ లాట్స్ ఆఫ్ చాలా రెస్పెక్ట్ నా యూనో ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ ది యాక్ట్రెసెస్ హు ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇండస్ట్రీ ఈజీగా లేదు. సో అందుకే నాకు అన్ని యాక్ట్రెసెస్లో చాలా చాలా రెస్పెక్ట్ ఉంది అండ్ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ థింక్ టు బీ అ ఉమెన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ డిఫికల్ట్ అండ్ టు ఆల్వేస్ కాన్స్టెంట్లీ యూనో ట్రైంగ్ టు మేక్ అ నేమ్ అది కష్టం.
సో అందుకే ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ హావ్ ఫ్రెండ్స్ వెదర్ ఇట్స్ రకుల్ అండ్ రితు అండ్ నిహారిక అండ్ ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ లవ్లీ. మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ తో ని షేర్ చేసుకుంటారు రిలీఫ్ అవుతారు? ఐ డోంట్ షేర్ మై స్ట్రెస్ విత్ ఎనీవన్. ఐ లైక్ టు కీప్ మై స్ట్రెస్ టు మై సెల్ఫ్ అండ్ ఎందుకంటే ఎందుకు షేర్ చేయాలి, నా స్ట్రెస్ నేనే హ్యాండిల్ చేయాలి కదా, అందుకే నేను ఎవరితో షేర్ చేయలేను. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, మీకు అలా వచ్చినాయా? మీరు చాలా వచ్చింది, ముందు కూడా వచ్చింది, చాలా మూవీ వస్తున్నాయి, కానీ నాకు నేను డిసైడ్ అయిపోయాను దట్ ఐ హావ్ టు డూ మూవీస్ విచ్ రియలీ ఎక్సైట్ మీ యాజ్ అ పర్సన్ యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేశాను, నాకు జస్ట్ చేయాలి అందుకే చేశాను. కి చాలామంది చెప్తారు కదా ఇండస్ట్రీలోకి ఇది చేయాలి అది చేయాలి, అందుకే చేశాను. కానీ నేను ఒక్కటి నేర్చుకున్నాను ఫ్రమ్ దేర్ దట్ యూ షుడ్ జస్ట్ డూ వాట్ ఎక్సైట్స్ యూ యాజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఐ గెట్ బోర్డ్ వెరీ ఈజీలీ. ఓకే, ఇఫ్ ఐ డూ అ క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ ఎక్సైటింగ్ మీ ఐ గెట్ బోర్డ్ అండ్ ఐ విల్ నాట్ గివ్ మై బెస్ట్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ విమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండ్ నాకు యాక్చువల్లీ I have some options, some really good producers also, they contacted me for some female oriented stories and I liked couple of them, so mostly. The bold role gaani koncham glamour side role gaani me cheyaledu chesanu kada ante intelligent antaga cheyaledu adi adi andu gaani avakasham osthe chestha kaani bold glamorous role avi glamour ante glamour naaku ardham ka ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకంటే గ్లామర్ ఒక గ్లామర్ ఏంటి, మీరు ఎప్పుడు ఒక గర్ల్ ఓకే నువ్వు గ్లామర్ అది చెప్పలేదు కదా, చూసినప్పుడు కూడా ఓన్లీ గ్లామర్ ఏం లేదు, ఓన్లీ గ్లామర్ ఇస్ వెరీ ఎంప్టీ. అండ్ ముందు కూడా చేసి చెప్తాను గ్లామర్ ఒక క్యారెక్టరిస్టిక్, ఒక క్యారెక్టర్ కాదు. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ అ గర్ల్స్ పర్సనాలిటీ. నోబడి నో గర్ల్ ఇస్ గ్లామర్ బికాస్ షీ ఆల్సో హ్యాస్ అదర్ సైడ్స్ ఇన్ పర్సనాలిటీ. సో నాకు అది కొంచెం అన్రియలిస్టిక్, కి గ్లామర్ అంటే షార్ట్ స్కర్ట్లు తిరుగుతుంటే అండ్ జస్ట్ డాన్సింగ్, దట్స్ నాట్ గ్లామర్. గ్లామర్ ఇస్ ఐ ఫీల్ గ్లామర్ ఇస్ జస్ట్ ఇన్ పర్సనాలిటీ, ఇట్ కెన్ బి ఇన్ వెరీ సింపుల్ క్లోత్స్ ఆల్సో, దట్స్ వాట్ ఐ ఫీల్. నెక్స్ట్ సినిమాలు ఏమైనా ఉన్నాయి మేడం? I was waiting for these two movies to release endukante chala vere different undi kada, so I was thinking after these two release then, and I'm constantly listening to the stories and I've said no for a lot of movies also. కాస్త స్లోగా చేస్తున్నట్టు వెళ్తున్నట్టు స్లో బెటర్ యాక్చువల్లీ. ఒక ఇయర్ మూవీస్ చేశాను, ఒకటే లైక్ ఐ లర్న్ కి క్వాలిటీ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ, అందుకే మంచి మంచి మూవీ చేయాలి, నో నీడ్ టు హరీ. అది నేను నేర్చుకున్నాను బికాజ్ ఆడియన్స్ విల్ రిమెంబర్ యూ ఫర్ గుడ్ వర్క్ యూ డూ, నాట్ బికాస్ ఆఫ్ హౌ మెనీ మూవీస్ యూ డూ. ఇఫ్ యూ డూ ఫోర్ బ్యాడ్ మూవీస్ అండ్ దే విల్ నాట్ లైక్ యూ, ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ బి ద వెరీ బిగ్ లాస్ ఫర్ అన్ యాక్టర్. సో అందుకే మంచి మూవీస్ చేస్తే చాలా ఇయర్స్ వరకు యూరో దే గుర్తు పెట్టుకుంటారు, సో దాట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఖాళీ టైంలో మీరు ఏం చేస్తారు మేడం? నేను టీవీ చూస్తాను అండ్ పంట చేయటం నాకు ఇష్టం, వర్క్అవుట్ అండ్ ఫ్రెండ్స్తో యూనో ఒక రెస్టారెంట్లో వెళ్ళి కాఫీ తాగటం అది ఇష్టం. ఓకే, చెప్పండి మేడం సినిమా గురించి ఏం చెప్తారు అని. సినిమా మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్, నేను బిలీవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఒక మంచి యూనో ఒక చాలా మంచి స్టోరీ ఉంది అండ్ నెవర్ హర్డ్ బిఫోర్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఇఫ్ యూ సీ చాలా మాసీ అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్, చాలా తక్కువ మూవీ యూనో వస్తాయి యూనో, సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు వాచ్ ఇట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ, ఐ మీన్ ఐ లవ్డ్ ఇట్, సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఎవ్రీవన్ ఎల్స్ విల్ లైక్ ఇట్.